రైసలా జనవరి 17వ తేదీ 2022 ఈరోజు దేవుని వాగ్దానం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనం. కన్ను చూడడానికి, చెవి వినడానికి సహాయపడుతుంది. ఈ రెండు జీవితంలో చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. దేవుడు కంటికి కనపడకపోయినా దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. మనం పిండముగా ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూశాయి. ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పుడు మనం తొందరపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అనుక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడతాను అని వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.